తల్లి సోని అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోని అమ్మ అట్లాంటి తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం ఇవాళ ఈ ఖమ్మం గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఉద్యమానికి పునాదులేసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ ఖమ్మం జిల్లా ఈ తెలంగాణను చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించడానికి లక్షలాది మంది ఖమ్మం బిడ్డలు ఇవాళ ఇక్కడికి మనం సభ పెట్టుకుంటే తెలంగాణ జనగర్జన పెడితే టిఆర్ఎస్ సన్నాసులు సైకోలు ఈ జిల్లాలో ఉండే శివరాజన్ మనకు బస్సులు ఇయ్యలే లారీలను రానియలే రాకుట అడ్డు గోడలు కట్టినరు అందుకే ఇవాళ లక్షలాది మంది తెలంగాణ యువకులు టిఆర్ఎస్ కట్టిన గోడలు దుంకిర్రు టిఆర్ఎస్ వాళ్ళు అడ్డం వస్తే తొక్కుంటా ఇవాళ ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసిండ్రు అందుకే మిత్రులారా రాబోయే నాలుగు నెలల్లో డిసెంబర్ తొమ్మిది ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించింది డిసెంబర్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి నేను మాట ఇస్తున్నా రాబోయే డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మళ్ళీ ఇదే గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ ఈ గడ్డ మీదనే మనం నిర్వహించుకుంటాం ఈ ఎన్నికల శంకరావం రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంది అందుకే ఇవాళ ఎన్నికలలో భాగంగా ఆనాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించినాం మన ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన పేదలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందుకే మిత్రులారా రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు పాదాల మీద నడిపించే బాధ్యత తీసుకుంటుంది